కొంతకాలంగా బ్యాటింగ్ లో టీమిండియా దుమ్మురేపుతోంది, పరుగుల వేటలో తడాకా చూపిస్తోంది. అయితే బౌలింగ్ లో మాత్రం టెన్షన్ తప్పడం లేదు. బౌలర్ ఎవరైనా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు టీమిండియాను కలవరపెడుతోంది. గుహాటీలో టీమిండియా 237 పరుగులు చేసింది. ఇది భారీ స్కోరే. కానీ సౌత్ ఆఫ్రికా కూడా ఏమీ తగ్గలేదు. ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయినా, 47 పరుగుల దగ్గర 3 వికెట్ పడినా టెన్షన్ పడలేదు. ఓ ఎండ్లో డికాక్, మరో ఎండ్లో మిల్లర్ భారత బౌలర్లను తేలిగ్గా ఆడేశారు. ఓ దశలో డికాక్ ఇబ్బంది పడినా ఆ తర్వాత మెల్లగా గేర్లు మార్చాడు. మిల్లర్ అయితే భారత బౌలర్లను ఉతికి పడేశాడు. స్కోర్ని కరిగించేందుకు వీర కొట్టుడు కొట్టాడు. దీంతో భారత్ 237 పరుగులు చేసినా ఈ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే భారత్లోని పరిస్థితి ఇలా ఉంటే ఆసీస్ గడ్డ మీద వరల్డ్ కప్లో టీమిండియా ఎలా రాణిస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. నిజానికి సౌత్ ఆఫ్రికాతో తొలి టీ20లో అర్షదీప్ క్లిక్ అయ్యాడు. రెండో టీ20లోనూ ఆరంభంలో రాణించాడు. డెత్ ఓవర్లలో మాత్రం తేలిపోయాడు. తొలి మ్యాచ్లో మాదిరిగానే రెండో మ్యాచ్లోనూ 19వ ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 4-5 ఓవర్లు చాలా కీలకం. అయితే టీమిండియా మాత్రం చివరి ఓవర్లలో విఫలమవుతోంది. అందుకే బైలేటరల్ సిరీస్ల్లో విజయాలు సాధిస్తున్నా మేజర్ టోర్నీలో పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతోంది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్స్ ని కట్టడి చేసేందుకు టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. సీనియర్లైనా యంగ్ ప్లేయర్లైనా ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమని మాజీ అంటున్నారు. వరల్డ్ కప్ కి ముందు భారత్ ఇంకా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాలి. ఆ మ్యాచ్ తో తన ఆయుధాన్ని పక్కాగా పరీక్షించుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బౌలర్లు ట్రాక్ ఎక్కేందుకు సఫారీలతో ఆఖరి ఫైట్ కీలకం అంటున్నారు. మొత్తానికి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇప్పుడు టీమిండియాకు సవాల్గా మారింది.